బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టే ధైర్యం చేస్తారా? రాష్ట్రపతి పాలనకి ధైర్యం ఏమక్కర్లా. ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ ఎవరైతే జేడీయూ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎల్జేపీకి సంబంధించినటువంటి చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు బీహార్, తను ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమే. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాష్ట్రపతి పాలన బెంగాల్లో పెట్టాలి అన్నటువంటి, కానీ ప్రాక్టికల్గా అసాధ్యం. శాంతి భద్రతలు శాంతం క్షీణించినప్పుడు పెడతారు, అంటే ఇరు వర్గాల ఘర్షణ అది కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు జరుగుతున్నది ఉద్యమాలు, ఉద్యమం వేరు, శాంతి భద్రతల ధ్వంసం వేరు. వాస్తవంగా అంతకుముందు శాంతి భద్రతలు దారుణంగా జరిగినాయి ఎలక్షన్స్ టైంలో, అప్పుడు కూడా వర్గ సంఘర్షణ జరగల, ఒక వర్గం మీద దాడి జరిగింది, అప్పుడే పెట్టాలి. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా లేదా భారతీయ జనతా పార్టీ ఆలోచన లక్షణం ఏంటంటే రాష్ట్రపతి పాలనలు పెట్టకూడదు ఎంత కీ సిచ్యుయేషన్ అయినా సరే అన్నది. ఇదే ఇందిరాగాంధీ ఉంటే తీసవతలు పడేసేది గవర్నమెంట్లు. దాన్ని తప్పుపట్టి ఆనాటి కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్నప్పుడు మనం అట్లాంటి నిరంకుశత్వం ఉండద్దు అనేటటువంటి కాన్సెప్ట్ కాబట్టి రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. ఈవెన్ గవర్నర్ని అవమానించి గవర్నర్ని వేధించినా కూడా అలాంటి పరిస్థితే ఉన్నప్పుడు ఇవాళ ఈ కార్ మెడికల్ కళాశాల ఘటన బేస్ చేసుకుని అలాంటి పని చేస్తారని నమ్మలేదు.